హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరికి కూడా ప్రభువు పేట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఉదయం కూడా 8 గంటలకు ప్రార్థనా ఛానల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ప్రభు ఎంతో కృప చేశారు. నిజంగా ప్రభుకే మహిమ కలుగునుగాక. మరి ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు అందరూ కూడా దీవించబడుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను, విశ్వసిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ వాక్యాన్ని చెప్తున్నప్పుడు అనేక హృదయాల్లో, ఎంతోమంది గృహాల్లోకి వాక్యం వెళుతున్నప్పుడు ఈ వాక్యమే మనుషుల జీవితాలను మార్చేది, లేవనెత్తేది, నిలబెట్టేది, మరి వారి జీవితాలను బాగు చేసేది, వారి రోగాల నుంచి విడుదల కలిగించేది. కాబట్టి ప్రత్యేకించి ప్రతి ఉదయం 8 గంటలకు ఈ కార్యక్రమాలు మీరు చూస్తున్నందుకు ప్రార్థనా ఛానల్లో ప్రభు పేట వందనాలు. అలాగే దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే, ఒకవేళ ఈ కార్యక్రమాన్ని మీరు బలపరచాలి, ఈ కార్యక్రమాన్ని పురుకొల్పాలనుకుంటే, మరి అక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న ఆ యొక్క గూగుల్ పే అరే ఫోన్పే కానీ మీరు దానికి చేయొచ్చని ప్రభు పేట మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి రివైవల్ వాయిస్ ప్రోగ్రామ్ మీరు చూస్తున్నందుకు ప్రభు పేట వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవదీవెనలు పొందండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయంలో యెహోషాపాతు గురించి కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. యెహోషాపాతు మీదకి మరి మోయాబీలు, అమ్మోనీయులు, మోయోనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే, కొంత భయం కలిగింది. ఆ భయానికి మనస్సు నిలుపుకుని దేవుని సన్నిధిన ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆయన ప్రార్థనే కాదు, దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నాడు. అంతేకాకుండా యూదా వారందరికి కూడా ఉపవాసము పెట్టి మందిరంలోకి వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేయటం ప్రారంభించారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేస్తున్నారంటే 20వ అధ్యాయం 5వ వచనంలో యెహోషాపాతు యెహోవా మందిరములో కొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేములు జనుల మధ్య నిలబడి, మా పితరులు దేవా, యెహోవా, నీవు ఆకాశమందు దేవుడు అయి ఉన్నావు. మన దేవుడు ఎవరంట? ఆకాశమందు ఉండే దేవుడై ఉన్నాడు. అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. ఈ మాట గుర్తుపెట్టుకోండి, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు. అన్యజనులు రాజులు ఆ రాజ్యాన్ని ఏలుతూ పరిపాలిస్తూ ఉంటారు. అది కాదు, ఈయన ఏమంటున్నాడంటే వాళ్ళ రాజ్యాల్లో వాళ్ళు రాజులైనప్పటికీ వాళ్ళను పరిపాలించేది నీవే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నీవు బాహుబల గలవాడవు, పరాక్రమ గలవాడవు, నిన్నెదిరించుట ఎవరికి నీ బలము చాలదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. 4 రాత్రుల నుంచి ఎవరి దగ్గర కూర్చున్నామంటే బాహుబలము కలిగిన దేవుని దగ్గర కూర్చున్నాం, పరాక్రమం కలిగిన దేవుని దగ్గర కూర్చున్నాం. ఆయన్ని ఎదిరించడానికి ఎవరికి కూడా బలము, అటువంటి దేవుని దగ్గర గడుపుతూ ఉన్నాం. మరి మిగతా రోజులన్నీ కూడా దేవుని సన్నిధిలో అలాగ వ్యక్తిగతంగా మనం ఏం చేయాలంటే ప్రభు మీద ఆధారపడే స్వభావాన్ని డెవలప్ చేసుకోవాలి, ఆధారపడే స్వభావాన్ని వృద్ధి చేసుకోవాలి. ఏదొచ్చినా ప్రభు దగ్గరకు వచ్చి మొర్రపెట్టే గుణము మనం ఏం చేయాలి తెలుసా? నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. యెహోషాపాతు మీదకి అంతమంది దండెత్తి వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఆయనతో పాటు ఆ జనాంగం మొత్తాన్ని, ఆయనతో పాటు యూదాలో ఉన్న ఇజ్రాయెల్ మొత్తాన్ని ఆయన కూడుకుని ఏం చేశాడో తెలుసా? ఉపవాసం ఉండి దేవుని దగ్గర, దేవుని మీద ఆధారపడడం ప్రారంభించాడు. ప్రారంభిస్తూ ప్రార్థిస్తున్నాడు యెహోషాపాతు, మా పితరుల దేవా, యెహోవా, నీవు ఆకాశమందు దేవుడు అయి ఉన్నావు, అన్యజలు రాజ్యములను ఏలువాడవు నీవే, నీ బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు,
నిన్ను ఎదిరించుట ఎవ్వరికీ బలము. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి మా దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ దేశాన్ని నువ్వే ఇచ్చావయ్యా. ఈ దేశానికి నేను రాజునైనప్పటికీ నేను రాజును కాదయ్యా. ఈ దేశాన్ని పరిపాలించేది మీరేనాయన. ఈ కుటుంబాన్ని పరిపాలించేది మీరేనాయన. ఇదిగో ఈ శ్రమ వచ్చింది నాయన అయ్యా, ఈ శోధన వచ్చిందయ్యా. ఈ కుటుంబానికి ఒకవేళ నేను యజమానుడిగా ఉన్నప్పటికీ, నా యజమానుడికి నేను సహకారిగా ఉన్నప్పటికీ అయ్యా, ఈ కుటుంబం నడిపించడం నా వల్ల కాదు. ఈ కుటుంబ పెద్దవు నువ్వే, ఈ కుటుంబ అధికారివి నీవే. ఈ రాజు ప్రార్థిస్తున్నట్లుగా అయ్యా, ఈ దేశానికి రాజువు నువ్వు నాయన. మా పితరులకు నువ్వే ఇచ్చావని చెప్పి దేవుని దగ్గర ప్రార్థించుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు జరిగిన విషయం ఏంటో తెలుసా? ఆయన 9వ వచనంలో అంటున్నాడు, 8వ వచనం, వారు అందులో నివాసము చేసి కీడైనను యుద్ధమునైనను తీర్పైనను తెగులైనను కరువైనను మా మీదకు వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుట నీ ఎదుటను నిలవబడి మా శ్రమలో నీకు మొర్ర పెట్టిన ఎడలా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కీడొచ్చినా, తెగులొచ్చినా, శ్రమ వచ్చినా, శోధన వచ్చినా, యుద్ధం వచ్చినా మేము ఈ మందిరానికి దగ్గరకు వచ్చి మేము మొర్ర పెడితే మా నీవు ఆలకించి మమ్మలను రక్షించుదువని అనుకుని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలము కట్టించిరి. నీ పేరు ఈ మందిరముకు పెట్టెదరు గదా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మందిరానికి ఎందుకు రావాలి? మనకున్న శ్రమల్లో మొర్ర పెట్టుకునే ప్రదేశం ఇది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు కలుసుకునే ప్రదేశం ఇది. ఎందుకంటే సమాజముగా కూడినప్పుడు వారి మధ్య ప్రభు, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామములో కూడి ఉంటే వారి మధ్య ఉంటానని సెలవిచ్చిన దేవుడు. కాబట్టి మనం అందరూ కూడుకున్నప్పుడు నిశ్చయముగా ప్రభువు మన మధ్యలో ఉంటాడు. ఆయన ఆయన ఉండడమే కాదు, కానీ మన ప్రార్థనలు ఆలకించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 12 అంటున్నాడు, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి ఏమి చేయుటకు మాకు తోచదు? నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడంట. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అయ్యా, ఈ నెల ఎలా గడుచుద్దో నాకు తెలియదయ్యా, ఈ నెల ఎలా నడిపిస్తావో నాకు తెలియదయ్యా. నాకు అధికారవి నీవేనాయన, నా కుటుంబ అధికారివి నీవేనాయన, నా పోషకుడు నీవేనాయన, నా సంరక్షకుడు నీవేనాయన. అయ్యో, ఏమి చేసే శక్తి నా దగ్గర లేదు నాయన, ఇదిగో నీకే నేను మొర్ర పెడుతున్నానని యెహోషాపాత్ ఏం చేశాడో తెలుసా? మొర్ర పెట్టాడు. తను తాను తగ్గించుకున్నాడు. తను తాను తగ్గించుకుని దేవుని దగ్గర మొర్ర పెట్టడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలబడి, అప్పుడంట మత్తన్యాకు పుట్టిన యెహూయేలు కుమారుడైన బెనిన్యాకు జననమైన జకర్యా కుమారుడు ఆసాబు సంతతి వాడు లేవీడగు యహాజియేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతను ఇలాగూ ప్రకటించెను. చూడండి, ప్రార్థించుకొని దేవుడు వెంటనే జవాబిచ్చాడు. ఒక ఆయన మీదకి దేవుడు ఆత్మ వచ్చింది, ఆయన ప్రవచిస్తున్నాడు. ఏమనంటే, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. చూసారా, దేవుని మీద ఎప్పుడు నువ్వు ఆధారపడతావో నీ పక్షాన దేవుడు నిలబడతాడు. అది అనారోగ్యం అవనివ్వండి, అది ఏ శ్రమ అవనివ్వండి, ఏ శోధన అవనివ్వండి, ఏ కష్టం అవనివ్వండి, ఏదైనా మనం ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద. యెహోషాపాత్ ఏం చేశాడు? యూదా జనాంగం మొత్తం, యెరూషలేము కాపురస్తులందరూ కూడా ప్రభు మీద ఆధారపడ్డారు. ప్రభు మీద ఆధారపడగానే వెంటనే దేవుడు జవాబిచ్చాడు, ఆ సైన్యమును చూచి మీరు
భయపడద్దు. నిజమే, ఈ నెలలో అయ్యో ఎలా కట్టాలి, ఈ నెలలో చాలా కట్టాలి నేను, ఓ బుద్ధి తక్కువగా అప్పులు చేశాను, అయ్యో ఈ నెల ఎలా నడిపించబడుతుందో, ఈ నెల ఎలాగుంటుందో, అయ్యో ఆ స్థలంకి నాయన మరి ఎక్కడ తెచ్చి కట్టాలో. దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? భయపడద్దు, భయపడద్దు, జడియద్దు. ఈ యుద్ధం నేను కడతాను, నువ్వేం భయపడ, మాకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఈ యుద్ధం నేను చేస్తాను నీ పక్షాన, ఎందుకంటే నువ్వు నా మీద ఆధారపడుతున్నావు, నీ ప్రార్థన నేను వింటున్నాను, నీ ప్రార్థన చెవిని జొచ్చింది, నీ ప్రార్థన నేను ఆలకించాను, నువ్వు నీతిమంతురయాలి ఒక ప్రార్థన నేను ఆలకిస్తున్నాను. ఖచ్చితంగా నువ్వు భయపడొద్దు. నా ఆలోచన ఏంటంటే, యెహోషాపాత్ ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన ఇంకా ఎక్కువగా వింటాడు. దేవునికి స్తోత్రాలు. ఎందుకంటే మనం నిబంధన జనులు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభుతో ఆయనతో పాటు తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్న బిడలం మనం, యేసయ్యతో సహవారసులు మనం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మనం ఏది చెప్పితే అది ప్రభు చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకి జవాబు. యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించను. రేపు వారి మీదకి పోవుడి, వారు జీజుని ఎక్కువ మార్గమున వచ్చేదరు. మీరు ఎరువేలు అరణ్యము ముందరనున్న వాగు కొన దగ్గరకు వారిని కనుగొందరు. యుద్ధము మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదావారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంతులుగా తీర్చి నిలబడుడి, మీతో కూడానున్న యెహోవా దయచేయు, రక్షణ మీరు చూచెదరు. భయపడకుడే, జడియకుడే, రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. దేవుడు ఎప్పుడు వచ్చాడు వాళ్ళతో పాటు? వాళ్ళు చేసిన పని ఏంటి? ప్రభు మీదే. నేను అంటాను, ఈ 5 రాత్రులు నువ్వు ప్రార్థిస్తున్నావు, ఇక్కడ ఏమైతే చెప్పాడు అదే మాటలు దేవుడు నీతో చెప్తు. నువ్వు భయపడద్దు, నువ్వు భయపడద్దు, జడియద్దు, నేనున్నాను నీతో, నేనున్నాను నీతో. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. కొంతమంది భయపడిపోతుంటారు, అయ్యో నా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది, నా పిల్లోడు ఎలాగుంటాడు, మా అమ్మాయి ఏమవుతుందో, మా అమ్మాయికి ఇంత డబ్బులు కట్టి చదివిస్తున్నావు, రేపు ఉద్యోగం వచ్చిందా రాదా, లేకపోతే ఎటువంటి సంబంధాలు వస్తాయో ఏంటో అని ఎన్నో. అలాగే పిల్లల పరిస్థితులు, ఉద్యోగ పరిస్థితులు, ఉద్యోగ సెక్యూరిటీలు, భర్తల గురించి ఎన్నో రకరకాల ఆరోగ్యాల గురించి భయాలు వచ్చేస్తూ ఉంటాయి. ఎన్ని భయాలు వచ్చినా ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు భయపడొద్దు, జడియద్దు, మీతో వచ్చువాడు నీ దేవుడైనా యెహోవా. నేను నీతో వస్తున్నాను, నువ్వు భయపడద్దు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో వచ్చే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు, మనల్ని నిలబెట్టే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు. నిన్ను బ్రతికించాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు, నిన్ను లేవనెత్తాలని ఈ లోకానికి వచ్చాడు, నీకు సహాయం చెయ్యాలని ఈ లోకానికి వచ్చాడు. నువ్వెవరో తెలియనప్పుడు ఓ నీ కొరకే తన ఏకైక కుమారుని బలిగా ఇచ్చిన దేవుడు. ఖచ్చితంగా ఆయనతో పాటు సమస్తాన్ని కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు, ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ఈ నెలలో నువ్వు సహాయాన్ని పొందుతావు, ఈ నెలలో నువ్వు జయాన్ని పొందుతావు, నీ బిడ్డల పక్షాన నువ్వు జయాన్ని పొందుతావు, నీ కుటుంబ పక్షాన నువ్వు జయాన్ని పొందుతావు. జయము నీ హక్కు, ఎందుకంటే దేవుని దగ్గర మనం మొర్ర పెడతాం. కొంతమంది ప్రార్థన చేస్తారు, ప్రార్థన మీద నమ్మకం ఉండకుండా చర్చిలోనే వదిలేసి, ఆ మందిరంలో వదిలేసి బయటకు వెళ్ళి మళ్ళీ శరీరాన్ని ఆధారం చేసుకుని బతుకుతూ ఉంటారు. కళ్ళుని ఆధారం. ఒక మాట చెప్తున్నానండి, మనం వెలు చూపును బట్టి నడిచేవాళ్ళం కాదు, చూసే దానిని ఆధారం చేసుకుని బ్రతికేవాళ్ళం కాదు. మనం ఎవరో తెలుసా? విశ్వాసంతో బ్రతికేవాళ్ళం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కళ్ళ ముందు నువ్వు అనుకున్నట్టు ఏమి జరగకపోయినా నీ దేవుడు నీకు చేసి చూపిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు చేయాల్సిన సింపుల్ పని యెహోషాపాతులాగా దేవుని మీద ఆధారపడటం. భయపడద్దు, జడియద్దు. అది ఎంత పెద్ద సైన్యమైనా నువ్వు భయపడాల్సిన, అది ఎంత పెద్ద అప్పైనా నువ్వు భయపడమాల.
ప్రభు మీద ఆధారపడి దేవునికి సహాయం చేస్తాడు. ఎక్కడి నుంచి తీసుకొస్తాడు నాకు తెలియదు, కానీ తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఓ ఎడారిలో, ఓ ఆ యొక్క అరణ్యంలో ఐగుప్తి నుంచి ఇశ్రాయేలు వచ్చారు, బయట నడుస్తున్నారు. ఒకరోజు వాళ్ళకని మాంసం తినాలనిపించింది, ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు. కానీ ఓ పూరేళ్ళు ఇంటి ముందు వచ్చి 3 మీటర్ల ఎత్తుల్లో పడిపోయింది. దేవునికి స్తోత్రాలు. దేవుడు అంట తూర్పు గాలి ఊదాడంట ఆయన, ఆ గాలికి కొట్టుకుని వచ్చినాయంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు ఏదైనా చేయగలను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు ఏదైనా చేయగలను. దేవునికి స్తోత్రాలు. ఎందుకంటే నేను ప్రకటిస్తున్న యేసయ్య సజీవుడు, నేను ప్రకటిస్తున్న యేసయ్య సజీవుడు, నేను ప్రకటిస్తున్న యేసయ్య సజీవుడు. జీసస్ ఈజ్ అలైవ్. ఆయన సజీవుడు, మాట్లాడితే వినే దేవుడు, చూచే దేవుడు, పరిస్థితి అర్థం చేసుకునే దేవుడు. ఆయన ఏదో రాయే రప్ప చెట్టు కాదు, ఆయన సజీవుడు. ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. నీ పరిస్థితిని ఆయన మార్చగలడు. కందుకి నేను ఏం చేయాలో తెలుసా? ప్రభువు మీద ఆధారపడి యెహోషాపాతులాగా ఎంతమంది నీ మీద దండెత్తినా అపవాదిగాడు రోజుకు రోగం పెట్టిన నువ్వు భయపడకూడదు. వాడు ఆడు నటిస్తాడు, వాడు ప్రిటెండ్ చేస్తాడు. అంటే వాడు ఏదో నీకు భయం కలిగిస్తాడు. వాడు భయపడాల్సిన అవసరం. నా ప్రభు నాతో ఉండగా నాకు విరోధి ఎవడు కూడా సాతానుగాడు నన్ను ఏం చేయగలడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఒకరోజు అంటే ఒక దైవ సాకులు మొన్న చెప్తూ ఉంటే విన్నాను, నార్త్ ఇండియాలో ఎక్కువగా చేతపళ్ళు చేస్తూ ఉంటారు. అయితే ఒకళ్ళు ఏం చేశారంటే చేతపడి చేసి ఆ నిమ్మకాయలు అవన్నీ కలిపి ఇంటి దగ్గర వేశారు. ఏగా ఆ ఇంటి వాళ్ళు ఆ నిమ్మకాయలన్నీ పట్టుకోగానే వాళ్ళకి షాక్ కొట్టినట్లాగా అనిపించి పిల్లోడు ఎగిరి పడ్డాడంట. వెంటనే పాస్టర్ గారికి ఫోన్ చేశారు. పాస్టర్ గారు రండి, మీరు అర్జెంటుగా రండి అని చెప్పారు. రాగానే పాస్టర్ గారు ఏం జరిగిందంటే ఇట్లా నిమ్మకాయని పట్టుకోవట్లేదు, షాక్ లా కొడుతుంది, ఏంటో మరి ఎవరు ఏం చేశారో మాకు తెలియ, ఇట్లా మాకు చాలా భయంగా ఉందంటే పాస్టర్ గారు అమ్మా ఒక షాక్ తీసుకురండి అన్నాడు. తర్వాత కొంచెం పంచదార తీసుకురమ్మని చెప్పాడు. చక్కగా నిమ్మకాయని కోసి నిమ్మకాయ రసం చేసుకుని తాగేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. షాక్ లేదు, గీక్ లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నేను సువార్త దండయాత్ర చేశాను. 250 గ్రామాలు, 5 పాస్టర్లు తీసుకుని, 2 బళ్ళు మీద, 30,000 కరపత్రాలు తీసుకుని, మైకులు తీసుకుని శని ఆదివారం వెళ్ళిపోయి శనివారం ఇంటికి వచ్చేవాడిని. అట్లా వెళ్ళి చెప్తే ఒక రోజు ఏమైందంటే ఒక చోటకి వెళ్ళాను. వెళ్ళగానే వాళ్ళు గబగబా ఆ యొక్క గుళ్ళో నుంచి అట్టుపండు తీసుకొచ్చి ఇచ్చారు. తినయ్యా పుండు అన్నారు. ఏం చేస్తావు, శుభ్రంగా ఆకలేస్తుంది, ఇదేరా మంచి పని చేశాడరా బాబు, శుభ్రంగా తిన్నా, అది నన్ను ఏం చేయలేదు. దేవునికి స్తోత్రాలు చేయలేదా. హల్లెలూయా. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే నేను దేవుని చేత భద్రం చేయబడిన బిడ్డను. దేవునికి స్తోత్రాలు చేయలేదు. ఒకరోజు అంటే ఒక ఆయన ఏం చేశాడు, పాస్టర్ గారు కోపం వచ్చి చేతబడి శక్తులు చేసే చేతబడి చేసేవాడి దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే ఆ చేతబడి చేస్తూ దెయ్యాలను ఆయన దగ్గరికి పంపిస్తున్నాడంట. ఈ పాస్టర్ గారు మోకరించి ప్రార్థన చేసుకుంటుంటే దెయ్యాలు ఎంత సేవుడికి ఆయన బాధ పెడదామని వస్తూ ఉంటే అవి రాలేకపోతున్నాయంట. ఆఖరికి అవన్నీ అంట, బాబు 2 గంటల నుంచి మమ్మల్ని పంపిస్తున్నా కానీ మాకు పని దొరకలేదు, ఆయన ఎలాగో మేము ఏం చేయలేకపోతున్నాం, అక్కడికి వెళ్తుంటే ఆయన చుట్టూ అగ్ని ఉంది, మేము ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం, కాబట్టి మేము ఏదోడు చేయాలి కాబట్టి నిన్నే చేస్తావని చేసినోడి మొత్తం పీకి ఆయనకి ఇష్టం వచ్చినట్టు కొట్టి పరిగెత్తించినాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారు, ఎవ్వరు మనల్ని ఏ అందుకే నేను చెప్తాను, ఏమంటే మా ఇంట్లోకి వెళ్తే కలిసి రావట్లేదండి, ఆ ఇంట్లోకి తిరుగుతున్నాయండి, సౌండ్లో చెత్త, ఏ సౌండ్ రా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. త్రోవ పక్కన విత్తనం అయితే నీకు సౌండ్ వచ్చింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రాతి నేళ్ల పడిన విత్తనం అయితే నీకు సౌండ్ వచ్చింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే ముళ్ళ తొప్పలో పడిన విత్తనం అయితే నీకు సౌండ్ కాదు, అది నీ మీద ఎక్కి తొక్కుతా ఉంటుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అదే మంచి నేల పడిన విత్తనం అయితే దెయ్యాన్ని పరిగెత్తిస్తావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దెయ్యం నిన్నేం చేయలేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏ దెయ్యాలు కూడా నిన్నేం చేయలేవు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకంటే మనలో ఉన్న యేసయ్య గొప్పవాడు, నీలో ఉన్న అభిషేకం గొప్పది, దేవుని శక్తితే దేవుని ఆత్మచేత నింపబడి ఇంకా నువ్వు దెయ్యాలకి భయపడుతున్నావంటే మొత్తానికి ఏదో తేడా ఉంది నీలోనే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దెయ్యంలో కాదు, నీలోనే తేడా ఉంది మొత్తంగా. దెయ్యం లేదు, అందుకే నేను దెయ్యాల గురించి ఎప్పుడు చెప్పను. ఎవరిని వచ్చి ఏమండి మా ఇంట్లో అండి, ఏమి లేదు. దేవునికి స్తోత్రాలు చేయాలి. కొంతమంది ఉంటారు రోడ్ల మీద పని పాట లేకుండా మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తామని తిరుగుతూ ఉంటారు, రాని మాకండి. వాళ్ళు కూర్చుని ప్రార్థన చేసి ఫస్ట్ చెప్పే మాట ఏంటో తెలుసా, ఆ మూల కనబడుతుంది, నల్లగా కనబడుతుంది, నల్లగా. నేను అంటాను నాకు ఇలా అనిపించింది,
నిజమే ఆ ఇంట్లో నల్లగుంది. నువ్వు వెలుగు వచ్చినప్పుడు నల్లదేమో పారిపోవాలా లేదా? నీకు నల్లగా కనబడుతుంది, నువ్వు నల్లగానే ఉన్నావు, నీతో దయ్యమే ఉంది నీకు. కాబట్టి దయ్యాలను ఇంట్లోకి రాని మాకండి. నేను స్తోత్రాలు చెల్లిద్దా. దయ్యం ఉన్నా నేను ఇంట్లో అడుగు పెట్టగానే దయ్యం ఏమైపోద్ది? ఆ నమ్మకం నాకు ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. నాతో పాటు ఏసయ్య వస్తాడు. ఏసయ్య ఎక్కడ అడుగు పెడితే అక్కడ పారిపోవాల్సిందే. హల్లెలూయా. అంతేగాని దయ్యం రాత్రి బాగా ఏడిపిస్తుందండి, గుండె మీద కొద్ది నొక్కుతుందండి. ఏంటి నొక్కేది? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్తున్నాడు యెహోషాపాతు ఏమని తెలుసా? యుద్ధము మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదావారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు 20:17-2 మీరు యుద్ధ పంక్తులుగా తీర్చి నిలబడుడి, మీతో కూడా నున్న యెహోవా దయచేయు రక్షణ మీరు చూచెదరు. భయపడుకుడి జడియకుడి, రేపు వారి మీదకు పోవుడని యెహోవా మీతో కూడా ఉండును. 18 అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసి యూదావారు యెరూషలేము కాపురస్తులు యెహోవా సన్నిధిని సాగిలిపడి నమస్కారం. సాష్టాంగం అంటే ఏంటి తెలుసా? ఇలా బొక్కబారులో పడుకుని దేవునికి ఏం చేశాడు తెలుసా? నమస్కారం పెట్టాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అయ్యా ఎంత గొప్ప దేవుడు అయ్యా, వచ్చిన వాడికి ఎంతో భయపడ్డాం, కానీ నీ దగ్గరికి రాగానే మాకేమి ఇచ్చావు నువ్వు? జవాబుని ఇచ్చావు నాయన. ఎంత గొప్ప దేవుడు అని ఎంతో సంతోషించాడట. హల్లెలూయా, 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 హల్లెలూయా. 21 చూడండి, 21 మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారం ధరించి సైన్యమునకు ముందు నడుచుచున్నను. యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించను. వారు పోవుటకు, వారు పాడుటకు, స్తుతించుటకు మొదలు పెట్టగా, జాగ్రత్తగా వినండి, యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనియల మీదను, మోయాబీల మీదను, సెయ్యూరు మన్యముల మీదను మాటుగాండ్రును పెట్టెను గనుక వారు హతులయ్యిరి. చూసారా, ప్రార్థించాడు. జయం వచ్చినట్టుగానే దేవుని స్తోత్రాలు చెప్తున్నాను. 5 అయిపోగానే రేపటి నుంచి ఏంటో ప్రార్థన చేశాం. నిజంగా ప్రార్థనలో ఉన్నప్పుడు చాలా బలంగా ఉంది. ప్రార్థన అయిపోయి నాకు ఏంటో నీరసంగా ఉంది, ఇంటికి వెళ్ళగానే మళ్ళీ అవన్నీ గుర్తుకొస్తాయి అనుకో. భయపడకూడదు. నువ్వేం చేయాలో తెలుసా? యెహోషాపాతులకు, దేవా ఈ నెల నా కార్యం చేస్తున్నందుకు వందనాలు, ఈ నెల నన్ను పోషిస్తున్నందుకు వందనాలు, ఈ నెల మంచి పనులు ఇస్తున్నందుకు వందనాలు, ఈ నెల నన్ను అయ్యా నీ రెక్కల కింద నన్ను ఉంచుతున్నందుకు వందనాలు, ఈ నెల నాకు ఆరోగ్యం ఇస్తున్నందుకు వందనాలు అని చెప్పి నువ్వేం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిలో స్తుతించవలసిన, ఎప్పుడైతే వాడు స్తుతించగానే ఆ సైన్యంలో దేవుడు ఏం చేసేసో మాటుగాండ్రు పెట్టి ఒకరినొకరు చంపుకొని మొత్తం కూడా ఏమైపోయారంట? హతులైపోయారంట. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నీతో ఉంటే నీ చేతికి మట్టి అంటకుండా యుద్ధం చేయకుండా యుద్ధము నువ్వు చేయగలవు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువే నీకు జయం ఇవ్వగలడు. అందుకే దేవుడి మీద మనం ఆధారపడాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అది ఏదైనా సరే, ఇక్కడ యెహోషాపాతు సైన్యం యుద్ధం వచ్చింది, దేవుని మీద ఆధారపడ్డాడు. మన జీవితాలు అనేక రకాల యుద్ధాలు ఉంటాయి, మనం దేవుని మీదే ఆధారపడాలి. ప్రభువా నువ్వే నాయన, నువ్వు తప్ప నాకు దిక్కెవ్వరూ లేరు నాయన, ఇదిగో నీ పాదాల దగ్గరికి వచ్చాను, నువ్వు నాకు సహాయం చేయవని మనం దేవుణ్ణి అడగగలిగితే ప్రభు ఖచ్చితంగా మనకి సహాయము చేస్తాడు. వారంట ఒకరినొకరు చంపుకోట 23 అమ్మోనీయులు, మోయాబీలు, సెయీరు మన్యులు బొత్తిగా చంపి నిర్మూలము చేయవలనని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు సెయీరు కాపురస్తులను కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకొనుట మొదలుపెట్టిరి. యూదావారు అరణ్యమందున్న కాపురు కాపరుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా ఏమైంది చెప్పండి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ చూడగా వారందరూ శవములై నేలను పడి ఉండిరి, ఒక్కడును కూడా. చూసారా, దేవుడు యుద్ధం చేస్తే ఎవడు కూడా తప్పించుకోలేడు. మనం యుద్ధం చేస్తే తప్పించుకుంటారేమో, కానీ దేవుని చేతిలో పడుట మహాభయంకరం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా,
ఆ మోయాబీలు అమ్మోనీయులు మొయోనీయులు చేసిన తప్పు ఏంటంటే ప్రార్థనా పరుడైన యెహోషాపాతు మీదకి రావటమే వాడు చేసిన పెద్ద తప్పు. దాని శిక్ష వాళ్ళకి ఏమొచ్చిందో తెలుసా? వాళ్ళందరూ కూడా హతులైపోయారు. ఒక సత్యం చెప్తున్నా వినండి, నువ్వు నిజంగా ప్రార్థనా పరురాలు అయితే, నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేస్తే నిన్నెవ్వరూ జయించలేరు. జయము నీదే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏ రోగం కూడా నిన్ను జయించలేదు, ఎవ్వరు కూడా నిన్ను జయించలేరు. ఎందుకంటే తెలుసా? నీతో ఉన్నవాడు, నీ పక్షాన ఉన్నవాడు, నీతో యుద్ధం చేసేవాడు, నీతో వచ్చేవాడు. కాబట్టి ఎవరు కూడా నిన్ను జయించ వాళ్ళు ముగ్గురు వచ్చారు, జయించగలిగారా? కానీ యెహోషాపాతు ఎవరి మీద ఆధారపడ్డాడు? నిజంగా ప్రార్థన మీద ఆధారపడ్డాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. దానికి ప్రతిఫలం యుద్ధం చేయలేదు, ప్రభువే యుద్ధం చేసి ఒక్కళ్ళు కూడా తప్పించుకోలేదు. యుద్ధమేగా తర్వాత జరిగింది చూడండి, చాలా బాగుంది. యెహోషాపాతు అతని జనులు వారి వస్తువులు దోచుకున్నటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనము ప్రశస్తమైన నగలు కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకుని తాము కొనిపోగలిగినంత అంటే ఎక్కువగా ఒలుచుకొనిరి. కొల్ల సమ్ము అతి విస్తారమైన దాన్ని కూర్చుకొనుటకు 3 దినములు పట్టిందటబ్బా. తిరిగి స్తోత్రాలు చెల్లిద్దా. 4వ దినమున బెరాకా లోయలో కూడి అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. వాళ్ళు చంపాలని వచ్చారు, వాళ్ళు చచ్చిపోయారు. వారి ఆస్తి అంతా కూడా ఎవరికి ఏమైపోయింది తెలుసా? ఒక్క ప్రార్థన పరిస్థితులు ఎలా మార్చేసిందో చూసారా? ప్రార్థన ఎలా మార్చేసింది? యెహోషాపాతుకు ధైర్యాన్ని ఇచ్చింది, యెహోషాపాతు యుద్ధానికి వెళ్ళటానికి ధైర్యం ఇచ్చింది. 3వది ఏంటో తెలుసా? యెహోషాపాతు అక్కడికి వెళ్ళగానే దేవుడు విస్తారమైన ధనాన్ని కూడా ఆయనకి ఇవ్వటం జరిగింది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ నెలలో ప్రార్థిద్దాం, ప్రభువును పట్టుకుందాం. రోజు కూడా ప్రభు దగ్గర ప్రార్థిద్దాం. ఒక సమయాన్ని పెట్టుకోండి. ప్రార్థనలో క్రమశిక్షణ ఉండాలి. 3 గంటలక మధ్యాహ్నం 3 గంటలు పెట్టుకుంటారా, లేకపోతే సాయంత్రం 8 గంటలక ఏదో ఒక టైం పెట్టుకుని 1 గంట, లేకపోతే తెల్లవారుజామున 5 గంటలకు కూర్చుంటారా? 5 to 6 మీ పిల్లల కొరకు, మీ భర్త కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ సంఘం కొరకు, మీ సంఘ కాపరి కొరకు, ఓ సేవ కొరకు రోజు మీరు ఇలా ప్రార్థించండి. యెహోషాపాతుకు వచ్చిన జయం మీకు వస్తుంది, ఎవ్వరు కూడా మిమ్మల్ని సంహరించలేరు. 2వది ఏంటో తెలుసా? దేవుడు శత్రువు యొక్క ధనాన్ని మీ చేతిలో దేవుడు పెడతాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. శత్రువు దోచుకోవాలని వచ్చాడు, కానీ వాడే ఏమయ్యాడు తెలుసా? దోచపడ్డాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. వాళ్ళు ఇక్కడ ఈ పట్టణాన్ని దోచుకోవడానికి వచ్చారు, ఈ పట్టణాన్ని సంహరించడానికి వచ్చారు, కానీ ఆఖరికి దేవుడి మీద ఆధారపడటం ద్వారా దేవుడు వారి పక్షాన్ని యుద్ధం చేసి, యుద్ధం మీరు కాదు నేను చేస్తానని చెప్పి వారు దోచుకోవడానికి వచ్చిన వాళ్ళు ఏమయ్యారో తెలుసా? ప్రాణాలు దోచుకోబడ్డాయి, వారి ఆస్తి కూడా ఏమైందో తెలుసా? దోచుకోబడి. కాబట్టి ఈ వాక్యం చేత మీరు బలం పొందుకోండి. మన ప్రభు మనతో ఉన్నాడు, మన ప్రార్థనలు వింటున్నాడు. ఈ నెల అంతా కూడా దేవుడు మీకు సమృద్ధిస్తాడు. ఖచ్చితంగా మీరు సాతానుగడు మీ దగ్గర దోచుకున్న వాటన్నిటినీ దేవుడు తిరిగి మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆరోగ్యం దోచుకున్నాడా? దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. ధనాన్ని దోచుకున్నాడా? దేవుడు ధనాన్ని తిరిగి ఇస్తాడు. ఓ మీ సంతోషాన్ని దోచుకున్నాడా? సంతోషాన్ని తిరిగి ఇస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో సాగిపోదాం. మా మొదటి ఆరాధన కొత్త రాజు రాజేశ్వరిపేట. మా 2వ ఆరాధన వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి. మా 3వ ఆరాధన బాంబే కాలనీ. మా 4వ ఆరాధన పైపుల్ రోడ్ సింగినగర్. మీరందరూ పాలు పొంది దైవ దీవెనను పొందండి. ఆర్ 4 నంబర్స్ 9948596336, 9912489870. ఆర్ అడ్రస్ బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు, రివైవల్ ప్రేయర్ మినిస్ట్రీస్, 77-2-1/1 శాంతినగర్, సింగ్నగర్, విజయవాడ 15. థ్యాంక్ యూ.